పిల్లల్ని పెంచుకోవడం మానేసి పిల్లుల్ని పెంచుకుంటున్నారు అమ్మ నాన్నల్ని చూసుకోవడం మానేసి కుక్కలనో లేకపోతే మరొక జ పక్షులను పెంచుకుంటున్నటువంటి రోజులు ఏంటి అంటే ఎవరైతే నోరు మెదిపేవాళ్ళు కాకుండా లేదంటే కోరికలు కోరేవాళ్ళు కాకుండా ఉంటే జరిగేటువంటి ప్రక్రియ ఇది మొదట్లో వచ్చినటువంటి ఒక మార్పు మనలో వచ్చినటువంటి మార్పు క్రమంగా ఇప్పుడు ఇంకొక రూట్లోకి వెళ్ళిపోతున్నాం ఇది పతాక స్థాయికి చేరి ఇప్పుడు మనం ఒకళ్ళని వద్దనుకుంటే మనల్ని వద్దనుకునేటువంటి సిస్టమ్ ఇంకోటి పుట్టుకొస్తుంది అందుకని ఏదో ఇప్పటిదాకా కూడా ఆఫీసులకి మనుషులు కావాలి ఇక మనుషుల్ని తీసేసినటువంటి మిషన్స్ ఇప్పటికే వచ్చేసినాయి రైతు కూలీల బదులుగా అక్కడ మిషన్సు లేకపోతే కనుక భవన నిర్మాణాల్లో మిషన్స్ ఇట్లాగా అంటే వంద మంది చేసే పనిని ఒక మిషన్తో చేసాడు అక్కడ పనిలే కాస్ట్ తగ్గుతుంది క్వాలిటీ పెరుగుతుంది టైము సేవ్ అవుతుంది ఈ కోణంలో ఇప్పుడు ఆఫీసులకు కూడా ఇది రాబోతోంది ఇక మనుషులందరూ మిషన్లు చేస్తూ ఉంటే ఎదురుగుండా చూసే రోజులు అనుకుంటా తాజాగా సైన్స్ ఫిక్షన్ సినిమాలో అనిపిస్తున్న సీఈఓగా ఒక రోబో అనేటువంటి కాన్సెప్ట్ని నిజమే చైనాకు చెందినటువంటి పూజియన్ నెట్ డ్రాగన్ వెబ్సాఫ్ట్ అనే ఆన్లైన్ గేమింగ్ కంపెనీ కృత్రిమ మేధ ఏఐ వర్చువల్గా పనిచేసే హ్యూమన్ ఆయిడ్ రోబో మిస్టాంగుని తమ రొటేషనల్ సీఈఓగా నియమించింది ప్రపంచంలో మొట్టమొదటి రోబో సిఇవోగా టాంగ్యూ చరిత్ర సృష్టించింది కంపెనీ సంస్థాగత విషయాలతో పాటు సామర్థ్యం వ్యవహారాలను సైతం ఈ రోబో చక్కబెట్టబోతోంది దాదాపు ఎనభై వేల కోట్ల విలువ కలిగిన ఈ కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత టాంగ్యూ మీద పెట్టింది యాజమాన్యం పనులు నాణ్యతను పరిశీలించడం అమలు చే వేగాన్ని పెంచడం రోజువారీ కార్యకలాపాలలో తీసుకునే నిర్ణయాలు రిస్క్ మేనేజ్మెంట్లో టాంగ్ యూ కీలక పాత్ర పోషించబోతుంది అట్లాగే విశ్లేషణ సాధనంగా కూడా పనిచేయబోతుందని కంపెనీ చెప్పింది ఉద్యోగుల ప్రతిభను గుర్తించడం అందరికీ సమన్యాన్ని వర్తింప వంటి పనులను కూడా చేస్తుందని కంపెనీ చైర్మన్ డాక్టర్ డేజీఎన్ లీవ్ చెప్పారు రాబోయే ముప్పై ఏళ్ళలో ఏదో రోజు బెస్ట్ సీఈఓగా ఓ రోబో టైమ్ మ్యాగ్జైన్ కవరేజ్ పై కవర్ పేజీ మీద నిలబడడం తధ్యమని అలీబాబా వ్యవస్థాపకుడు చైర్మన్ అయిన జాక్మా రెండు వేల పదిహేడులో చెప్పాడు ఇప్పుడు రోబో సీఈఓగా నియామకం అవడం అన్నటువంటిది కీలక అంశం